काबट्टी मन भारत देश मुफ्फुरी धैर्य कल देश काबट्टी मूड देवड़ लेड़ी मरी ग्यारंटी लेने वस्तु तैयार चाइना ने अंत अडवे मन चेयले काबट्टी काकते मन सहन ओर्पु కొంచెం సహింపు మనకుంది కాబట్టి చాలా వరకు సహిస్తూ ఉన్నాము కాబట్టి యుద్ధం జరగటము ఎవరికైనా నష్టమే ఈ రాబోతున్న ఈ పరిమాణాలను మనము ఆపుకుంటూ తిరిగి దైవ సేవకులం మేము అందరం కలిసి మరి ఈరోజు ఆ దేశం కొరకు ప్రార్థిస్తున్నాము ఈ యుద్ధం ఆగాలని యుద్ధం జరగకుండా ఉండాలని మా ఉద్దేశమై ఉన్నది కనుక రాజకీయం మాకు లేదు కానీ మేమంతా కలిసి ఒక్కటిగా ఉంది మరి భారతదేశం దేశం అంతటి కోసము జరుగుతున్న కరోనా కోసం కూడా ప్రార్థిస్తున్నాము వీలైతే మన దేశ సైనికులకు మంచి జ్ఞానం మంచి వివేకం మంచి ధైర్యం ఇచ్చి మన యొక్క దేశానికి జయం రావాలని సాధ్యమైనంత వరకు యుద్ధం ఆగిపోవాలని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన సంతోష్ బాబు గారికి జోహార్ నర్పిదా ముందుగా జోహార్లు సంతోష్ బాబుకి జోహార్లు జోహార్లు సంతోష్ బాబుకి జోహార్లు జోహార్లు సంతోష్ బాబుకి జోహార్లు ప్రేమనాథ్ గారా నా తోటి సేవకులారా మనమందరం కూడా సైన్యమే మనం కూడా మనము దేవుని సైన్యం కానీ మనందరికీ ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ భారం కలిగి ఆ సైన్యంలో చైనా సరిహద్దులో ఉండి మన కొరకు పోరాడుతూ అహర్నిశలు ఈ పోరాడుతున్నటువంటి ఆ సైన్యంలో ఒకరైన మన పక్క జిల్లా సూర్యాపేట జిల్లా వాసి సంతోష్ బాబు గారు ఎంత త్యాగం చేసి అమరుడయ్యాడని నమ్ముతున్నాను వారి కొరకు మేం పాస్టర్లందరం వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము గతంలో ఇదే ప్లేస్లో కరోనా వైరస్ పోవాలని ఆ మహమ్మారిని తుదముట్టించాలని మన ప్రభుత్వాలు చేసిన ప్రయత్నం గురించి గొప్ప ప్రయత్నం అని చెప్పి మేమందరం ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రార్థించడం జరిగింది ఈ యొక్క సంతోష్ బాబు గారి కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం నిజంగా ఆయన అమరుడే ఎంతోమంది తన స్వలాభాపేక్ష కొరకు ప్రయాసపడి కష్టపడి చచ్చిపోతున్నారు కానీ ఆయన దేశం కొరకు దేశ రక్షణ కొరకు సరిహద్దులో ఉండి ఈ కరోనా మహమ్మారి నుంచి కూడా కాపాడుతూ అనేక ప్రయత్నాలు చేస్తూ మన కొరకు మరణించినటువంటి సంతోష్ బాబు గారికి తప్పకుండా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుడు ఆయన తీర్చుకుంటారని ఆయన కుటుంబాన్ని ఓదార్స్తారని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం. మా సేవ చాలా బాధాకరమైన విషయము. మన దేశ సరిహద్దు బార్డర్ మీద చైనా సైనికులు మన భారతదేశ సైనికులు హోరాహోరీగా వారు ఫైరింగ్ జరుపుతున్నారు. మరి మన సైనికులు ఎంతో ధీటుగా పోరాడి ఉన్నారు. యుద్ధం చేసే దేవుడు మనుషులు కాదు, మనుషుల యుద్ధమేమో తుపాకీ గొట్టం బాంబుల వర్షం, కానీ దేవదేవుని పోరాటం అలాంటిది కాదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎంతో ప్రేమిస్తున్నాడు. యోహాను 3:16 యోహాను సువార్త 1:1 కూడా అదే రాయబడి ఉంది. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్దం, వాక్యమే దేవుడే ఉండెను. కాబట్టి పుట్టుట గిట్టుట కొరకే ప్రతి ఒక్కరు మరణిస్తారు. కానీ రకరకాల కారణాల చేత మన దేశం మొత్తం విపత్తులో ఉంది. ప్రపంచమంతా కరోనా వైరస్ బారిన పడి అనేక మంది కళ్ళు మూస్తూ ఉన్నారు. మరి ఎంతో కష్టపడుతూ బార్డర్ మీద 24 గంటలు కంటికి రెప్పలాగా కాపలా కాస్తూ మన దేశ రక్షణ కొరకు మరి వీరుడు సంతోష్ బాబు అంటా నేను, ఎందుకంటే అది మామూలు మరణం కాదు. మరి దాని కొరకు ఎంతోమంది భారతీయులు మొత్తం చిత్తిస్తూ ఉన్నారు, నివాళులు అర్పిస్తున్నారు, శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అందులో ఒక భాగంగా దేవుని సేవకులంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడిన ప్రకారంగా నాయకుల కొరకు అధికారుల కొరకు ఈయన మంచి ఆర్మీ ఆఫీసరు. మరి అధికారుల కొరకు నాయకుల కొరకు అలానే ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని 24 గంటలు మోకరించి ప్రార్థన చేసే ఒక ప్రార్థన బృందం మిర్యాలగూడ నియోజకవర్గం తెలంగాణ మెన్ అండ్ ఉమెన్ పాస్టర్ ఫెలోషిప్ ఎల్లప్పుడూ 24 గంటలు ఎక్కడ విపత్తు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ మోసం జరిగినా, ఏ ప్రభుత్వం ఏ రకమైన మరి చెడు కార్యాలు చేసినా అనాలోచనగా ఉన్నా కూడా మేము దానికి స్పందించి వెంటనే ప్రార్థన చేయడం. ప్రార్థన వల్లే తప్ప దేనివల్ల సాధ్యం కాదు. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన వర్షం కురిపించే దేవుడు. మంచి వాతావరణం, మంచి ఆరోగ్యము, అలానే ఈ కరోనా మహమ్మారి మరి చాలా నెలల నుంచి మరి చర్చిలన్నీ మూయబడి ఉన్నాయి, ప్రార్థన ఆగిపోయింది. పోయిన వారం నుంచి ప్రార్థనలు మొదలైనాయి. ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థనలు చాలామంది పాస్టర్మ్మలు పాస్టర్లు సువార్థికులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు మా మిత్రుడు మరి సంతోష్ బాబు
मरी आज चूस्ते असल चलना कनबड़ू तन को कुमार कुमारते तन भार्य तन तल्ली बोरमनी कुपगूलिपोयिंदि एडुस्तु अदंत मे वार्ता चूच्नप्पुडु चाला बाध अनिपिंचिंदि अलाने ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఒక లేడీ మరి తను హిందీలో చిన్న బాబు వాళ్ళ పాటలు పాడుతుంటే మరి ఆర్మీ ఆఫీసర్లు మిలిటరీ వాళ్ళంతా సప్పట్లు కొట్టడం వాళ్ళ కళ్ళ నిండా నీళ్లు రావడం మేము కళ్ళారు చూశాం. ప్రతిదానికి సమయం గలదు. పుట్టుటకు గిట్టుటకు సమయం ఉంది. నవ్వడానికి ఏడవడానికి సమయం ఉంది. కాబట్టి దుఃఖము ఏడుపు ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. మేము ఎంతో బాధాతప్త హృదయంతో మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి ఆత్మ శాంతి చేకూరుస్తాడు. వారి కుటుంబాలు ఓదార్స్తాడు. కన్నీళ్లు తుడుస్తాడు. థ్యాంక్ యూ జీసస్ హోలీ గోస్ హల్లెలూయా యేసుకి స్తోత్రము. ఇదిగో ప్రభువా ప్రతి నాలుకమ్మును స్తుతించాలి. ప్రతి సంతోష్ బాబే కాదు మా దేశం మొత్తం విపత్తులో ఉంది నాయన. కరోనా వైరస్లో తండ్రి ప్రజల్ని కాపాడడానికి ఒక రక్షక పట్టుకుని నిలబెట్టారు తండ్రి మీ స్తోత్రములు. అయ్యా యేసు తన నేల కొరికి ఉన్నాడు. అది మాయ రోగం తండ్రి మీ స్తోత్రములు. మీకు అసాధ్యం లేదు. గతంలో ప్రార్థన చేయాలి. రెండోసారి మళ్ళీ ప్రార్థిస్తున్నాను ఆయన యేసు క్రీస్తు నామంలో కరోనా వైరస్ స్టాప్ తండ్రి మీ స్తోత్ర హల్లెలూయా.